నిజానికి లీడర్కు పొలిటికల్ లీడర్కు చాలా తేడా ఉంటుంది లీడర్కు రాజకీయాలతో పని లేదు కానీ పొలిటికల్ లీడర్కు లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీస్ రావాలి అయితే పవన్ కళ్యాణ్ ఈ రెండో కోవకు చెందుతాడా లేదా అన్న చూడాలి ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ మీకు అందించడానికి న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ కేఎస్ సిద్ధంగా ఉన్నారు కేఎస్ చెప్పండి రాజకీయాలలో ఎత్తులకు పై ఎత్తులు ఉండాలి అయితే చిరంజీవి చేసిన పొరపాట్లను పవన్ కళ్యాణ్ ఎన్నడూ చేయడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు జనసేన ఎటువంటి విధి విధానాలతో దూసుకెళ్లబోతోంది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి విద్య ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా ముందు గమనించవచ్చు అంటే ఈరోజు ఈ అంశం పైన వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజాభిప్రాయాలు కానీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల అభిప్రాయాలు కానీ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలు కానీ ఒకటే చూడదు అంటే ప్రధానంగా ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏపీలో పవన్ ఎంట్రీ అనేది ఏ రేంజ్లో సస్పెన్స్ ఉందో ప్రస్తుతం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రధానంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పుడు టీడీపీ గెలవడానికి ముఖ్య భూమిక పోషించడంలో పవన్ కీలకంగా మారని చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టిడిపి అధికారులు రావడానికి పవన్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు అంటే వైసీపీ సంబంధించినటువంటి పడే ఓట్లలో కూడా చాలా శాతం కూడా చీల్చే విషయంలో పవన్ చాలా హెల్ప్ చేశారనేది కూడా టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా చెప్తుంటారు అంటే పవన్ మేనే అనేది నుంచే పనిచేస్తుంది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా టీడీపీతో కలిసి అంటే పనిచేస్తూనే ఉన్నారు గత కొంతకాలంగా ఏ అంశమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పవన్ ప్రత్యక్షంగా కలగ చేసుకుపోయినప్పటికీ ముఖ్యంగా ఒక అంశం మీద మాత్రం తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించేటువంటి పరిస్థితి వచ్చింది అదే ఏపీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పడంతో కాస్త అధికార పార్టీతో ఈ మధ్య కాలంలో దూరం పెరిగింది అనేది కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది ఎందుకంటే ప్రధానంగా పవన్ పోటీ పవన్ మొదటి నుంచి చెప్పేది ఒకటే ప్రత్యేకంగా విభజన తర్వాత ఏపీ నష్టపోయింది కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది డిమాండ్ చేస్తున్నారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఏపీలో జరిగినటువంటి ప్రతి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదా సాధించడం అనేది ఆ నినాదంతో ఇప్పటి వరకు ముందుకు పోతూనే ఉన్నారు అయితే కేంద్రం ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గడంతో ఇటు బీజేపీ పైన కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఏపీ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నేత వెంకయ్యనాయుడు పేరు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపోవడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం మిడిల్ ఆఫ్ ది ఇయర్లో అంటే ఇంకొక రెండు సంవత్సరాలు పోతే మళ్ళీ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వస్తాయి అంటే ఇప్పటి వరకు గత లాస్ట్ ఇయర్ వరకు చూస్తే పవన్ కాస్త అనుబంధ టీడీపీతో కానీ బీజేపీతో కానీ బీజేపీతో కానీ సఖ్యత మెలి ప్రస్తుతం చూస్తే ఆ పార్టీలకి దూరం పెరిగింది అనేది మాత్రం తెలుస్తుంది అంటే ప్రత్యేక హోదా విషయం ఆ విషయంలో కానీ మిగతా కొన్ని విషయాల్లో అధికార పార్టీతో కాస్త వైరం పెరుగుతుంది అనేది ప్రస్తుతం ఏపీలో ప్రధాన చర్చ నడుస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికే పవన్ కొన్నిసార్లు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రిగా పోటీ చేయకపోయినా కూడా యాభై స్థానాల్లో పార్టీ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతాం యాభై స్థానాల్లో పోటీ చేస్తాం ఖచ్చితంగా యాభై స్థానాలు గెలిచిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా తమ పార్టీ అవసరం ఉంటుంది అనేది ఒక ధీమా వస్తుంది అంటే వచ్చే ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి మద్దతు పలుకుతారా లేకపోతే వైసీపీకి మద్దతు పలుకుతారా లేకపోతే ఇంకేదైనా కూటమికి బీజేపీకి మద్దతు పలుకుతారా అనేది ఈ అంశం మీద మాత్రం ఇప్పుడు ఎక్కడికైతే పవన్ అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే మొన్న రీసెంట్లీ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంటే రామకృష్ణ వీళ్ళందరూ కూడా పవన్తో సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో ఇటు జనసేన సిపిఐ సిపిఎం అదేవిధంగా లో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పుకున్నటువంటి సత్తా పార్టీలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి ఎన్నికల బరిలో నిలవాలి అనేది ఒక చర్చకు వచ్చినట్టయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది అయినా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి భావజాలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమకు దగ్గరగా ఉన్నాయనేది పవన్ మొదటి నుంచి చెప్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే వామపక్షాలతో కలిసి పోటీ చేస్తారా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రతి విషయం కూడా ఇప్పటివరకైతే పవన్ మొత్తం సస్పెన్స్లో పెడుతున్నారు అంటే రెండు వేల తొమ్మిదిలో పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ అంటే ఓట్ బ్యాంక్ చీలుతుంది ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ వస్తుంది తిరుపతిలో ఆ పార్టీ గ్రాండ్ లాంచింగ్ చూస్తే అక్కడికి వచ్చినటువంటి జనాదరణ చూస్తే అందరూ అనుకున్నారు ప్రజారాజ్యం పార్టీ ఎలాగైనా రాజకీయాలు మారుస్తుంది ఖచ్చితంగా సగానికి సగం సీట్ సీట్లను చీలుస్తుంది అనుకున్నారు కానీ ఎన్నికల్లో ఫలితాలన్నీ కూడా తారుమారైపోయాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారం రావడం జరిగింది మహాకూటమి కూడా పోయింది ప్రజారాజ్యం పార్టీకి మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లలో పదిహేడు సీట్లు మాత్రమే రావడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఫేస్ వాల్యూ ఉన్న నేతలు ప్రస్తుతం రాజకీయాల్లోకి దిగినా కూడా జనాలు ఓట్లు ఇస్తారా లేదా అనేది ఇక్కడ ఒక మెయిన్ ఎజెండా అంటే ప్రధానంగా చిరంజీవికి వేయలేదు పవన్ కళ్యాణ్ కూడా వేయలేదు అని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజారాజ్యం పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి జనసేన పరిస్థితి వేరు ప్రతి అంశం కూడా జనసేన స్పష్టంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఏపీలో కూలంకషంగా చర్చించిన తర్వాత దానిపై పోరాటం చేస్తుంది పవన్ కూడా ప్రతి అంశాన్ని ట్విట్టర్ వేదిక చేసుకుని ఖచ్చితంగా జన పబ్లిక్ సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా కేంద్రం తరహాలో అక్కడికి కూడా తీసు మోడీ స్థాయి వరకు కూడా తీసుకెళ్లే విధంగా ప్రస్తుతం అయితే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే కాస్త రాజకీయ పరిస్థితులు అనేది మారుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి చెప్పండి జనంలోకి వెళ్లకుండా కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే అంటే అది పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందంటారు ఒకటి పవన్ ఒకటి పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాదరణ అనేది బాగానే వస్తుంది ప్రతి జిల్లాలో శ్రీకాకుళంలో ఉద్యానంకు సంబంధించినటువంటి కిడ్నీ బాధితులకు సంబంధించినటువంటి విషయం కానీ మిగతా ఎక్కడ చోట్ల పబ్లిక్ మీటింగ్ పెట్టినా కూడా ప్రజాదరణ బాగానే వస్తుంది కాకపోతే పవన్ నేరుగా వెళ్ళి చేయకుండా ఈ మధ్యకాలంలో సా సోషల్ మీడియా అనేది బాగా డెవలప్ అయింది పవన్ నిజంగా పవనే చెప్పినా కూడా లేదా పవన్ ట్విట్టర్లో స్పందించినా కూడా అది ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అజెండాగా పవన్ పెట్టుకున్నట్టు ప్రస్తుతం మనకు తెలుస్తుంది రాను కూడా సోషల్ మీడియా అని ప్రధానంగా ఇప్పుడు ఒక పవనే కాదు దేశంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఏమైనా మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతి అంశాన్ని సోషల్ మీడియా ద్వారానే ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ప్రతి నేత కూడా ఇదే అంశాన్ని అనుకుంటారు ముఖ్య మన పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఇదే వేదికను ఉపయోగించుకొని ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలన్నిటి కూడా చక్రం తిప్పుతున్నారని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఒక విషయం విద్య ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం చూస్తే ఏపీలో ఉన్నటువంటి పబ్లిక్లో మొత్తం ఆల్మోస్ట్ ఇరవై మూడు శాతం వరకు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అనేది ప్రధానంగా ఉంది అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రధానంగా ఈ ఓట్లన్నింటిని కూడా తమ వైపు తిప్పుకొని ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఒక వచ్చింది అయితే ఆ తర్వాత నిజంగా ఊహించిన స్థాయిలో రాలేదు కాకపోతే కాపులు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా తమకు సంబంధించినటువంటి నేతనే ఉండాలి అనేది బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు అటు ఒకవైపు కాకినాడలో ముద్రగడ పద్మనాభం లాంటి పర్సన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా పవన్ కళ్యాణ్కి ఫేస్ వ్యాల్యూ ఉంది కాబట్టి ఏపీలో పవనే నెక్స్ట్ ప్రభు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కూడా చక్రం తిప్పుతారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది అయితే ఇదంతా ఏపీ వరకు వస్తే ఇటు తెలంగాణలో కూడా జనసేన తమ శాఖలను విస్తరించే పనిలో ఉంది ప్రస్తుతం జనసేనకు సంబంధించినటువంటి సైనికులు అపాయింట్మెంట్ చేసుకుంటున్నారో ప్రస్తుతం ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అయితే ఏపీలో ఉన్నంత జనసేనకు తెలంగాణలో అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండకపోవచ్చు ప్రధానంగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఏపీ మీదనే పూర్తిగా ఫోకస్ చేస్తారనేది తెలుస్తుంది కేఎస్